సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆప్ సబ్ కైసే ఐ హోప్ ఎవరీవన్ ఇస్ గుడ్ సో ఇవాళ మన డ్రోన్ ఎగరేయడానికి అయితే ఒక మంచి లొకేషన్కి వెళ్తున్నాం నేను రేవంత్ రేవంత్ రెడీయా రెడీ సో నేను రేవంత్ ఇప్పుడు వెళ్తున్నాం ఎగరేయడానికి చలో వెళ్దాం ఫ్రెండ్స్ కలిసిరు స్కూల్ మేట్స్ అందరు కలుస్తున్నారు ఇప్పుడు సో అందరం కలిసి కొంచెం ముందుకెళ్ళి ఎగరేద్దాం అనుకుంటున్నాం సుశాంత్ నజీర్ వస్తున్నారు వాళ్ళిద్దరు వాళ్ళు వచ్చాక ఈ లొకేషన్ అంతా బ్యూటిఫుల్ లొకేషన్ అంతా చేద్దాం మనం ట్రై చేద్దాం సో ఫస్ట్ టైం కదా వస్తుందో రాదో నాకు కూడా తెలియదు అండ్ ట్రై అయితే చేద్దాం అంతే కదా రేవంత్ అంతే అరే మెల్లగా రండి రా తుఫాన్ వచ్చినట్టు ఎందుకు వస్తారు రా అరే ఆయిల్ అయిపోయింది అందులో అరే మెల్లగా రా ఎందుకు ఇప్పుడు జీన్స్ వేసినవండి పొద్దునేమో షార్ట్ వేసుకుని వచ్చిండి ఇప్పుడు జీన్స్ వేసుకుని వస్తాను నచ్చా ఎప్పుడు పొద్దున షార్ట్ వేసుకుని వచ్చినవరా అరే మామా చెప్పురా సిచ్యువేషన్ చెప్పు ఇప్పటిది మనది బామ్మో కొంచెం ఇక్కడ నుండి దూరం తీసుకెళ్ళాం లైక్ ఒక 2 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది సుశాంత్ వాళ్ళ ఇంటికి పంపించాం అక్కడికి వెళ్ళంగానే సడన్ గా సిగ్నల్ లాస్ట్ అయిపోయింది ఎర్రర్ వస్తుంది ఏం చేయాలో తెలియదు ఫస్ట్ టైం కదా ఆటోమేటిక్ అది రిటర్న్ వచ్చింది హోమ్ కి సుశాంత్ చెప్పు అక్కడ ఉన్నాం అక్కడ గుమ్మిసం దగ్గర ఉన్నాం అక్కడ నుండి సిగ్నల్ కోసం ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం సిగ్నల్ మిస్ అయితే కొంచెం ముందుకు వచ్చిన స్కూటీ తీసుకొని లేకపోతే అంతే రేవంత్ ఏమంటావు రేవంత్ రెడీగా ఉన్నాడు బండి తీసుకొని వెళ్ళిపోదాం అని సో ఫస్ట్ బ్యాటరీ అయిపోయింది సెకండ్ బ్యాటరీ కోసం చూస్తున్నాం ఇప్పుడు కానీ కొన్ని షార్ట్స్ అయితే తీసినాం అది ఎట్లున్నాయేమో తెలియదు ఇక మరి సో చూడు మన బేబీ ఎట్లున్నా వేడిగా ఉన్నది బగ బగ మండుతుంది గరుడారా ఇది అయిపోయింది ఇది అయిపోయిందా ఫుల్ డెడ్ అలసిపోయింది ఇదిగా ఫస్ట్ బ్యాటరీ కంప్లీటెడ్ సో సెకండ్ బ్యాటరీ పెడుతున్నాం ఇప్పుడు సెకండ్ బ్యాటరీ షురు
సో సెకండ్ బ్యాటరీ షురూ చేసాం. ఇప్పుడు సుశాంత్ ఎగరేస్తాను, మామ ఇటు చూడరా, ఇప్పుడు చూడవు కదా నన్ను, ఆయన ఇక్కడ చూడరా, దాన్ని వదిలేరా, దాన్ని వదిలేసారా, స్క్రీన్లో చూడు చూడండి. ఎన్ఐటి వరంగల్ కదా, అంతే కొంచెం లేప్రా, పై కొంచెం పైకి పోను ఇంకా. ఇట్స్ గోయింగ్ బాయ్. సో ఇక టూ బ్యాటరీస్ అయితే డ్రైన్ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది. నాసిర్ మన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. అంత దూరం వెళ్తుంది అనుకోలేము మేము, ఏదో అక్కడ ఇస్తారు అట్లా అనుకున్నాం, కానీ సుశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం అంటే క్రేజీ. మధ్య మధ్యలో సిగ్నల్ కట్టేది, మీ ఇంటికి పోతే బ్యాటరీ మళ్ళీ రాదా, అంకుల్ తీసుకుందాం అనుకున్నాడు రా. ఇంకా రాణి అబ్బా, ఇంకా రాణి కింది రేవంత్, ఏంది స్టోరీ? చాలా బాగుంది, ప్లాన్ సక్సెస్ అయిందంట. సో ఫైనల్లీ అయిపోయింది. సో ఇప్పుడు ఏమన్నా అట్లా జ్యూస్ కానీ ఏదైనా తాగదాం అంటారు, మరి ఏం చేస్తారు మరి? స్పాన్సర్ స్పాన్సర్ రెస్టారెంట్ రా, జ్యూస్ అంటే రెస్టారెంట్ అండి రా, ఇప్పుడు పన్నీర్ బిర్యానీ పదా, మరి స్పాన్సర్ నువ్వే కదా, చెల్లె నడు సుశాంత్. డ్రోన్ కొన్నాం, డ్రోన్ కొన్నాం రా, పైసలు ఎవరు కడతారు? కడతావాను డ్రోన్ కట్టే పైసలు కట్టలేమా, ఇంకా ఇంకా డ్రోన్ కి పైసలు కట్టలే కట్టాలి. రేవంత్ ఒక 10,000, నాసిర్ ఒక 10,000, సుశాంత్ ఒక 10,000 ఇస్తే 10,000 సరిపోదా? సో చలో బయటికి ఏమైనా తిన్నాను కదా, వెదర్ మాత్రం ఇప్పుడు మంచిగా ఉంది. సో మంచిగా సన్సెట్ అయిపోయింది చూడండి సార్, వెదర్ బాగాలేదు. ఆహో అమ్మాయి లేదు కదా నీకు, అందుకే బాగాలేదు వెదర్ నాకు. అర్థమైపోయింది మామ నాకు, నీ ఫేస్ లో నీ కళ అర్థమైపోతుంది, అవసరం లేదు, అవసరం లేదు మామ. సో ఇక బయటికి వెళ్దాం, ఇక తిన్నానుకో నచ్చిన చికెన్ మంచిగా. డిన్నర్ తిన్నారా నువ్వు? చికెన్ తినవు గారా, ఇప్పుడు ఎందుకు తింటున్నావురా? ఒకప్పుడు మావాడు మామూలుగా ఇప్పుడు చికెన్ తినాను అంటాడు, ఇప్పుడు చికెన్ తింటాను. అయిపోయిందా? వస్తున్నాం. వాడు పోయినట్టు వాడు వస్తే నెక్స్ట్ ఆడేయాలి. అంతేరా, మారద్దు, మాడేది నిలబడే వంశం కాదు మామూలు. బాచిను వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు వచ్చిన తర్వాత తిన్నాం. ఆగచ్చ గారా, వాళ్ళు వచ్చే వరకు ఎందుకు ఇట్లా చేస్తారా, తినుడేనారా? రాకముందే తింటానే ఉన్నాడు. సో మేము అందరం మంచూరి ఆర్డర్ చేస్తున్నాం, వాడికి ఒక్కడికి ఎగ్ నూడిల్స్, నలుగురికి చికెన్ మంచూరియా. మా ఇల్లందులో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ ఫౌంటైన్ ని ఫోటో తీయడం కోసం కారు మధ్యలో ఆపిండు. ఏమ్రా దీనికి ఏమంటారా మీరు? ఇల్లందని ప్రూవ్ చేస్తున్నాడు వాడిది, మామూలుగా లేదు అసలు. మా ఇంటి ముందు ఆపండిరా అంటే మా ఇంటి ముందు ఆపకుండా అక్కడ ఉంది మా ఇల్లు. వీడియో ఇక్కడ తీసుకొచ్చింది బారా. సో గైస్ బ్యాక్ టు ద హోమ్. టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకొని ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో ఎడిటింగ్ కూడా సగం అయిపోయింది, సో ఇంకొంచెం ఉంది. సో ఇది యాడ్ చేస్తే అయిపోతుంది ఎడిటింగ్ అనమాట మనది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, సో డ్రోన్ మాత్రం సూపర్. సో దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తా, అన్బాక్సింగ్ వీడియో. డ్రోన్లో ఏమేమి వచ్చినాయి, ఏంటిది, సో అందులో ఏమున్నాయి, సో అది కాస్ట్ ఎంత, యూఎస్ నుంచి నాకు ఎంత పడ్డది, ఎంత కాస్ట్ అయింది నాకు, అవన్నీ మీకు చెప్తా. సో మీరు కూడా ఎవరైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. కొంచెం బెటర్ కాస్టే ఉంటుంది మన ఇండియాలో కంటే, యుఎస్లో కొంచెం డిఫరెంటే ఉంటుంది, సో మంచిది. సో అదైతే మీరు ట్రై చేయండి తెప్పించుకోవడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫుల్ హ్యాపీ అండ్ నాకు ఈ డ్రోన్ ఇప్పించింది. అంటే డ్రోన్కి ఇంకా మనీ పే చేయలేదు, పే చేస్తా ఇంకొక 2-3 డేస్లో అయితే పే చేసేస్తాం. కాకపోతే ఇంత సపోర్ట్ చేస్తుంది మా అమ్మ. సో మా అమ్మ లేకపోతే ఈ డ్రోన్ కొనేవాడినే కాదు. సో అంత ధైర్యం నా బలం మా అమ్మే. థ్యాంక్ యూ సో మచ్ మా. అండ్ ఇంత కష్టపడుతున్నాం. సో నా ఛానల్ కొంచెం గ్రో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. స్పిటీ వ్యాలీ తర్వాత మధ్యలోనే మళ్ళీ ఆగిపోయింది. సో మళ్ళీ దాన్ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఒక మంచి రైడ్ కూడా చేయాలి రెడీ, దానికి కూడా ప్రిపరేషన్ ఉంది. సో ఉత్తరాఖండ్ అని చెప్పిన కదా, మ్యాక్సిమం ఉత్తరాఖండ్ వెళ్తా, ఎందుకంటే అక్కడ మొన్న వాళ్ళు కలిసిన వాళ్ళందరూ రమ్మంటున్నారు. సో మ్యాక్సిమం అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పటి నుంచి కొంచెం సపోర్ట్ కావాలి, షేర్ చేస్తే కొంచెం మంచి వీడియో అనేది పైకి వెళ్తూ ఉంటుంది, యూట్యూబ్ రికమెండేషన్ అనేది పెరుగుతుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మర్చిపోకండి సపోర్ట్ చేయడం. అండ్ ఈ వీడియోని షేర్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల. సో మనకు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్నదనేది అందరికీ తెలుస్తుంది, అది మీ చేతుల్లో ఉన్నది, మీ సపోర్ట్ చేస్తారనేది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా రెంట్ కావాలంటే చెప్పండి, డ్రోన్ అయితే పక్కా ఇస్తాం. మన సబ్స్క్రైబర్స్కి కొంచెం మంచి డిస్కౌంట్తోనే ఇస్తా, ఎందుకంటే దీని మీద కొంచెం మనీ సంపాదించి దాంతో రైడ్ చేయాలనైతే ఉంది నాకు డ్రోన్ మీద. సో మ్యారేజెస్కి వాటి వీటికి అందరికీ చెప్పాను ఆల్రెడీ, ఒక ఈవెంట్కి అయితే బుక్ అయిపోయింది మన డ్రోన్.
సో ఇది స్టోరీ. అండ్ ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఆపేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్ అరవింద్ మోటో బ్లాగ్.